నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. సో భారతీయ శిక్షాసంతులోని చట్టాలు ఐపీసీ సెక్షన్స్ పైన అవగాహన కల్పిస్తున్నాము. ఎప్పుడైతే ఈ చట్టాల పట్ల అవగాహన ఉంటుందో నేరాలు చేయకుండా ఉంటారు అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఐపీసీ సెక్షన్ పైన ఈ అవగాహన సదస్సు అనేది కలగజేయడం జరుగుతుంది. కాబట్టి చట్టాలు ఎవరు మిస్యూజ్ చేసుకోకుండా ఉంటారు, అలాగే ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఈ విధంగా చట్టం ఉంది, మీరు ఈ విధంగా ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఫైట్ చేయొచ్చు మీరుగా. ఇకపోతే ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఐపీసీ సెక్షన్ 498A గురించి తెలుసుకుందాం. చాలా మంది ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందంటే చాలా మంది అంటే కొద్దిమంది మహిళలు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు ఈ 498A అనే చట్టం ఏంటంటే భర్త కానీ భర్త బంధువులు కానీ ఒక స్త్రీని మానసికంగానే సరే, ఫిజికల్ గా శారీరకంగా అయినా సరే, లేకపోతే డబ్బు కోసం అని చెప్పేసి చిత్రహింసలు పెట్టినప్పుడు ఆమె ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చే విధంగా చిత్రహింసలు పెట్టడం, లేకపోతే శారీరకంగా మానసికంగా బాధ పెట్టినప్పుడు ఆమెకి భద్రతగా ఈ 498A అనే సెక్షన్ ఒకప్పుడు ఉండేది. అయితే ప్రస్తుతానికి కొద్దిమంది మహిళలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క చట్టాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఒక పక్కన అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, మరొక పక్కన ఆస్తి కోసం కావచ్చు, లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు, ప్రతీకారం తీర్చుకునే విధంగా కొన్ని ఫాల్స్ కేసెస్ అనేవి ఈ 498A కింద పెడుతున్నారు. అయితే ఈ 498A అనే సెక్షన్ వచ్చేసి చాలా బలవంతమైనటువంటి ఆయుధం అని చెప్పొచ్చు ఆడవాళ్ళ చేతుల్లో. అదేవిధంగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కొద్దిమంది మగవాళ్ల పైన. అయితే ఆ విధంగా ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీ ఒక లేకపోతే ఒక భార్య అనవసరంగా 498A సెక్షన్ కింద భర్త పైన ఫాల్స్ కేసు నమోదు చేసినప్పుడు ఎటువంటి రక్షణ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఆమె నిందారోపణ చేసినప్పుడు వీళ్ళు తిరిగి ఎటువంటి సెక్షన్స్ ఆమె పైన కేసు పెట్టొచ్చు అనే అంశం పైన మనం చర్చించుకుందాం. ఇకపోతే ఈ 498A సెక్షన్ ఏంటంటే బేసికల్ గా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మెంటల్ గా గాని ఫిజికల్ గా గాని సైకలాజికల్ గా గాని లేకపోతే ఏదైనా మ్యాట్రిమోనియల్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క కేసు పెడతారు. అయితే ఈ కేసు మీ పైన అక్రమ కేసు మీ పైన 498A కేసు పెట్టినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మొట్టమొదటిది వచ్చేసి ప్రొక్యూర్ ద ఎవిడెన్స్, అంటే మీరు ఎటువంటి నిందారోపణ చేయలేని, ఎటువంటి ఫిజికల్ లేకపోతే మానసికంగా మీరు ఎటువంటి బాధన పెట్టలేదు అన్నట్టుగా మీరైనా మీ దగ్గర అయిన ఆధారం కానీ ఏదైనా ఎవిడెన్స్ కానీ విట్నెస్ కానీ ఉంటే మీరు అది మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే మీరు ఏం చేయాలంటే కాన్వర్సేషన్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్, అంటే మీరు మీ వైఫ్ తో కాన్వర్సేషన్ చేసినప్పుడు ఒకవేళ 498A సెక్షన్ కింద కేసు పెట్టి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడే కావాలని మీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ తో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇటువంటి వాయిస్ రికార్డింగ్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్స్ కానీ చాటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సోషల్ మీడియా ఈమెయిల్ ఎటువంటి ఎలక్ట్రానిక్ డేటా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు ఒక వెన్నుదన్నుగా ఉంటుంది, కాబట్టి అటువంటి డేటాను కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయంటే ఆమెగా ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్లింది, ఆమె డిసిషన్ ద్వారా ఆమె నిర్ణయం ద్వారా మాత్రమే ఇల్లు వదిలిపెట్టిపోయిందని ఏదైనా ఆధారం ఉంటే మీరు చూసుకోవచ్చు. సపోజ్ ఆమె మీతో గొడవ పడినప్పుడు మీరు వాయిస్ రికార్డ్ చేయొచ్చు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే నీ పైన కేసు పెడతా, నీ అంత్యేదో చూస్తా, నీ కుటుంబ సభ్యులను రోడ్డుకి ఇడుస్తా, అందరూ జైల్లో పడేటట్టు చేస్తా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడు దురుసుగా మాట్లాడినప్పుడు ఆమె యొక్క పథకం బయట పెట్టే అవకాశం ఉంటుంది ఆ విషయంలో. సో అటువంటి సందర్భంలో మీరు అవన్నీ వీడియో రికార్డింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ కేసు గెలవాలంటే ఒక మంచి పవర్ఫుల్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఉండాలి. సో అటువంటి గట్టి న్యాయవాది దగ్గరికి పోయేటప్పుడు మీరు కూడా ఈ ఎవిడెన్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటే ఆయన మీ తరఫున ఒక కేసు వాదించేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది కేసు గెలవడానికి. అలాగే కేసు నమోదు అయిపోయిన తర్వాత ఒకవేళ మీ పైన కేసు నమోదు అయినప్పుడు ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసే అంశం కనుక వస్తే అప్పుడు మీరు మిమ్మల్ని మీరు రక్షించుకునేటందుకు మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. అది సిఆర్పిసి అంటే నేర విచారణ ప్రక్రియ కింద ఏం చేయొచ్చు అంటే
మీ యొక్క క్రిమినల్ డిఫెన్స్ దాని మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పిస్తారు. అది సిఆర్పిసి సెక్షన్ 438 కింద మీకు యాంటిసిపేటరీ బెయిల్ దొరుకుతుంది. పోలీసులు అరెస్ట్ చేయకుండా మీరు ఆ బెయిల్ తీసుకోవచ్చు. అలాగే ఇరు వర్గాలు అంటే మీరు మీ పార్టీ అంటే మీ వైఫ్ కానీ ఒక దారికి వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయినప్పుడు లేకపోతే మీ దగ్గర చక్కటి ఎవిడెన్స్ అవన్నీ ఉన్నప్పుడు కూడా హైకోర్టు వారి కేసుని స్క్వాష్ చేస్తారు. అది 482 సిఆర్పిసి ప్రకారంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 482 ప్రకారంగా మీరు కేసు స్క్వాష్ చేసుకోవచ్చు హైకోర్టులో. అలాగే అక్రమంగా మీ పైన అంటే మీరు ఎటువంటి నేరం చేయకుండా ఆమె చిత్రహింసలు పెట్టకుండా ఫిజికల్ హారాస్మెంట్ చేయకుండా మీ బంధువులు ఎటువంటి హరాస్ చేయకుండా కట్నం కోసం కావచ్చు లేకపోతే మానసిక క్రూరమైనటువంటి ఆనందం కోసం కావచ్చు ఎటువంటి ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా తిరిగి మీ పైన అక్రమ కేసు పెడితే మాత్రం మీరు కూడా ఏం చేయొచ్చు అంటే ఆమె పైన కేసు పెట్టచ్చు. అదే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె పైన ఒకవేళ పోలీసులు కనుక మీ యొక్క పోలీస్ స్టేషన్ లో మీ యొక్క పోలీస్ స్టేషన్ లో మీ పైన కేసు కనుక నమోదు చేయకపోతే ఆ సంబంధిత పోలీసు అధికారి పైన కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం సో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే దాంపత్య జీవితం యొక్క హక్కుల గురించి మీరు కూడా ఆమె పైన కేసు పెట్టచ్చు. అంటే ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా కూడా ఆమెనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పైన ప్రతీకార చర్యతో ఆమె ఈ రాంగ్ కేసు పెట్టిందని చెప్పేసి మీరు పెట్టచ్చు ఆమె పైన కేసు సెక్షన్ 9 కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ HMA హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం మీరు కేసు పెట్టచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కేసు పెట్టినప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పరువు మీ యొక్క పరువు కూడా పోతుంది కాబట్టి పరువు నష్టం కింద కూడా మీరు కేసు పెట్టచ్చు. ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం కింద కేసు పెట్టచ్చు. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వెంటనే కేసు పెట్టగానే భయపడిపోయి మీరు కూడా ఆవేశం లోనైపోయే వాళ్ళపైన ఫిజికల్ గా దాడి చేయడం కానీ తిట్టడం కానీ అవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఈ కేసు పెట్టినప్పుడు ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పేషెన్స్ గా ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ప్రక్యూర్గా డేటా ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకోవాలి. ఎవరైనా కాల్స్ చేసి మీ పైన కేసు పెట్టినా మీ ఎంత చూస్తాం మాకు ఎంత డబ్బు ఇవ్వాలి లేకపోతే మిమ్మల్ని ఈడ్చిద్దాం రోడ్డు మీదకి మీ కుటుంబ సభ్యులు మొత్తం సఫర్ అయిపోతారని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసినా కూడా అటువంటి కాల్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆఫీస్ పని వేళలు మినహా ఒకవేళ సాటర్డే సండే మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ చిట్టి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆ సందర్భంలో మీరు ఆమెను హరాస్ చేస్తారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి చేస్తారని చెప్పేసి ఫాల్స్ కేసు మళ్ళీ పెట్టినా కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. అయితే సుప్రీంకోర్టు కూడా మధ్యన ఏం చెప్పిందంటే ప్రతి డిస్టిక్ కూడా వన్ ఆర్ మోర్ దాన్ వన్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ బై ద డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ టు డీల్ విత్ ద కేసెస్ ఫైల్డ్ అండర్ 498A అని ఒక సుప్రీంకోర్టు వారు తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక కేసు ఫైల్ జరిగినప్పుడు 498A కింద ఈ కమిటీకి కేసు వెళుతుంది. వెళ్ళినప్పుడు ఇరు వర్గాలతో వాళ్ళు మాట్లాడి ఫస్ట్ సంధి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. తర్వాత 30 డేస్ లో రిపోర్ట్ చేయమని చెప్తారు. అలాగే నో అరెస్ట్ మస్ట్ బి మేక్ అంటిల్ ఏ రిపోర్ట్ సెంట్ బై ద కమిటీ. అలాగే ఆ రిపోర్ట్ అనేది పంపించిందాక అరెస్ట్ చేయదనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది జారీ చేసింది సుప్రీంకోర్టు వారు. మరి ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైనా ఉందనే విషయం నాకు కూడా అవగాహన లేదు. కాకపోతే అక్రమంగా కేసు పెట్టినప్పుడు ఆ కేసు నడుస్తున్నప్పుడు మీరు తప్పకుండా మీ యొక్క క్రిమినల్ డిఫెన్స్ లాయర్తో మాట్లాడి మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు అరెస్ట్ కాకుండా. ఆ తర్వాత మీ దగ్గర ఇంతకుముందు చెప్పిన సలహాల ప్రకారం మీరు ఒక ప్రొవిడెన్స్ అనేది ఒక ప్రూఫ్ అనేది మీరు కనుక చేసి పెట్టుకుంటే దగ్గర పెట్టుకుంటే మీరే కేసు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కేసు జరుగుతున్నప్పుడు విచారణ ఉన్నప్పుడు అందరూ అటెండ్ కావాల్సిన అవసరం లేదు. మీరు అటెండ్ అయితే సరిపోతుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కోర్టు వారు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వాళ్ళు వారి యొక్క వాదోపవాదాన్ని వినిపించవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు రివర్స్ కేసులు పెట్టాల్సిన విషయం తెలుసుకున్నాం కదా. అదేంటంటే సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ అంటే కుట్ర పని కావాలనే రోడ్డు గీయడం కావాలనే కుట్రతో కేసు పెట్టడం అనేది విషయం ఈ 120B వస్తుంది. కాబట్టి 120B కింద కూడా మీరు కేసు పెట్టచ్చు మీ వైఫ్ పైన. అలాగే ఈ సెక్షన్ 191 ఐపీసీ 191 కింద కూడా కేసు పెట్టవచ్చు. ఏంది గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అంటే ఆమె తరపు బంధువులు కానీ ఎవరైనా కానీ
ఏం జరగకుండా జరిగింది అన్నట్టు కనుక కేసు పెడితే దాని కింద కేసు పెట్టచ్చు. అలాగే డిఫేమేషన్ కింద ఫైన్